ఇప్పుడు మీరు ఆధిపత్య ధోరణితో ఈ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులను ఒప్పించారంట. ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు, సో ఉపాధ్యాయులకు న్యాయం జరగలేదనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీఆర్ రెడీ టు ఫైట్ అని చెప్తున్నారు జనసేన నుంచి. వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేసిన ఓడిపోతుంటారు, ఆయన ఫైట్ చేస్తుంటే తప్పలేదు. ఆల్రెడీ స్పోర్ట్స్ ఎన్నికల్లో గెలవకపోవచ్చు అండి, కానీ పోరాటాల్లో గెలుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన అనేక అంశాల మీద ఆ ప్రభుత్వం స్పందించింది, ఈ ప్రభుత్వం స్పందించింది, దానికి ఒక సొల్యూషన్ కూడా వచ్చింది. చెప్పండి చెప్పండి. రాజకీయంగా గానీ ఉద్యమాలు చేయడం అనే విషయంలో గానీ పవన్ కళ్యాణ్ గారు స్టెబిలిటీ లేని లీడర్. ఆయన రెండుసార్లు ఓడిపోయాడు, దాని పార్టీ కోసం తెలియని మాట్లాడలా. ఆయన ఎప్పుడు కాన్స్టెంట్ గా ఆయన ఉండడం, ఆయన ఐడియాలజీ ఉండదు. దానికి దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. ఏ పార్టీని హాస్పిటల్ అడ్మిషన్ అంటే అంటారో అదే పార్టీ సంగ్రహించారు. మరి సిటీ బిర్యానీ పెట్టారేమో మనకు తెలియదు, ఆయన తెలియాలి. అలాగే ప్రతి కనబడ్డ ప్రతి పార్టీ సంగ్రహిస్తారు లేదా ఆమె సత్యం తీసుకుని ఇవన్నీ మామూలు. రాజకీయంగా స్టెబిలిటీ లేని మైండ్ సెట్ కలిగినటువంటి ఒక పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి దాని మీద జనసేన పార్టీ గురించి నేను మాట్లాడిన టైం వేస్ట్ చేయండి. కానీ బట్ ఖచ్చితంగా మేము ఆధిపత్య ధోరణిలో మాట్లాడుతున్నాం అని ఎవరైనా అంటే అది వారు ఈర్ష్యపూరితమైనటువంటి ధోరణిలో చెప్తున్నటువంటి మాట అని నేను పక్కాగా చెప్పగలను. మేము ఆధిపత్య ధోరణిలో ఎక్కడా మాట్లాడలేదు, ఆత్మీయ ధోరణిలోనే